అలాగే నమస్తే అండి. జగన్కి ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా అరుంధతి సినిమాలో పసుపతిలా వచ్చేస్తాడేమో ఉండవాలి అరుణ్ కుమార్. ఏమాత్రం క్షణం కూడా ఆలోచించడం, ఒక్క క్షణం కూడా లేట్ చేయడు. 2014 నుంచి 2019 వరకు కనిపించిన ఈ ఉండవాలి అరుణ్ కుమార్, మధ్యలో 2019 నుంచి 2024 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా రాష్ట్రం ఎంత నాశనం అయిపోయినా ఎప్పుడు నోరు మెదపలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బానిస కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఉండవాలి అరుణ్ కుమార్దే, డైరెక్ట్గా సాక్షిలోనే వేశారు. వైవి సుబ్బారెడ్డి ఈయన కన్నా గొప్ప హిందూ అంట, పెద్ద హిందూ అంట. ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు, ఆయన దేవుళ్ళు అంటాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఉండవాలి అరుణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తాను, చూడండి ఒకసారి. అవును మరి అది అలా చెప్పు, మరి మీరు మీరు జిగిడి దోస్తులు అని చెప్పు. ఇక్కడ ఆయన గొప్ప ఆయన దేవుడు అందని చెప్పేసి దేనికి చెప్పడం? నువ్వు ఆయన జిగిడి దోస్తులు, మేమిద్దరం స్నేహితులని కాబట్టి ఆయన ఏమన్నా అంటే నేను ఓర్చుకోలేను, నేను తట్టుకోలేను అని చెప్పాలా? ఎందుకు చెప్పా భయ మాటలు? 5 ఏళ్ళు మహానుభావుడు, 5 సంవత్సరాలు కనపడలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం నీలోని ఆవేశం కట్టాలు దించేసుకుంటుందన్నమాట. అరుంధతి సినిమాలో పసుపతిలాగే ప్రవర్తిస్తావు, చిన్నదానికి పెద్దదానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తావు. నేనున్నాను, నేను ఒక నంటూ ఉన్నాను, నేను ఒక మేధానని చెప్పి తయారైపోతావు. ఎందుకు వచ్చింది అదంతా కూడా మనకి? ఎందుకు 10 మంచి తిట్లు తిన్నాను నేను చెప్పి వయసులో? అవసరమా మనకి? నీకు ఒక క్లారిటీ ఉండాలి కదా, ఉండాలి వద్దా? వైవేరి సుబ్బారెడ్డి భార్య ఏదో చెప్పుకొచ్చు, లేదా పూజలో నల్లావు అది ఇది చెప్పుకొచ్చాడు. ఆవిడ చేతిలో మాత్రం బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. ఏమీ అవాస్తవాలు ఏమి కాదు కదా, ఫోటోలు వీడియోలు కనపడుతున్నాయి కదా. కనబడిందా? సరే పోను, వదిలేసా, ఎన్ని వద్దా, ఎన్ని చెప్పొద్దు. పెద్ద హిందువులాలు అనుకుందాం ఉదాహరణకి. వైవి సుబ్బారెడ్డితో పాటు ఏ రోజైనా వైవి సుబ్బారెడ్డి గారి భార్య కానీ వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారా దర్శనానికి? ఏ రోజైనా? మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? దంపతులు ఇద్దరు, భార్యభర్తలు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి లేడా? వెళ్ళలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తానని నీకు నోరు రాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఒంటి మీద కూడ నిలబడదు. అంతే మనకి పరుగులేటేస్తాం, మామూలు పరుగులు కాదు. ఇమీడియట్గా ఒక పూట భోజనం అయినా మానేస్తామేమో కానీ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిడుతున్నారు మిమ్మల్ని, నాకు బాధేసింది మిమ్మల్ని తిడతా ఉంటే. వచ్చాడండి మేధావి, 5 ఏళ్ల పాటు నిద్రపోయాడు కుంభకర్ణులాగా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నిద్ర లేచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఉండవాలి అరుణ్ కుమార్ అనే వ్యక్తి నిద్రపోడు. ఈ 5 ఏళ్ళు రోజు ప్రెస్ మీట్ పెడతాడు, కాబట్టి ఓపిక ఉండాలి కానీ మీడియా ప్రతినిధులు వెళ్ళాలి కానీ 5 ఏళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడమన్నా మాట్లాడేస్తాడు, అంత ఓపిక వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ వాళ్ళు చేసే అరాచకాల గురించి కానీ ఏ రోజు ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి కాదు. పోలవరం తీసుకో, మాట్లాడితే ఎక్కువగా ఊతపదంగా చెప్పేది పోలవరం గురించి ఎక్కువ మాట్లాడతారు. సబ్జెక్టు అది ఇదని చెప్పేసి పుస్తకాలు తీసుకొచ్చేస్తాడు, ఇంతలావు పుస్తకాలు తీసుకొచ్చేస్తాడు, ఇంతలావు పేపర్లు తీసుకొచ్చేస్తాడు, ఇంతలావు పేపర్లు తీసుకొచ్చేసి మొదలు పెట్టాడండి పురాణం. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఆల దేవుడు ఏల దేవుడు
ఆకీజ్ పాక్ పాకీజ్ ఆక్ రాజశేఖర రెడ్డి దేవుడు అంటాడు లాస్ట్కి. లాస్ట్కి అదే చెప్పుకొస్తాడు, అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది, పైగా దానికి ఒక స్టోరీ పనికిమాల స్టోరీ. నేను ఎప్పుడో నాటనాడు సెంచరీలో ఎక్కడెక్కడికో వెళ్ళాను, అక్కడ ఆయన కలిసాడు, అక్కడ ఈయన కలిసాడు, అక్కడ ఆయన ఎలా అన్నాడు, అక్కడ ఈయన ఎలా అన్నాడు, అది రాజశేఖర రెడ్డి అంటే అంటాడంతే. ఇప్పుడు కూడా అంతే, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే వైవి సుబ్బారెడ్డి నాకు ఇంటికి ఫోన్ చేసి భోజనానికి రమ్మన్నాడు, అందుకని చెప్పేసి నాకన్నా పెద్ద హిందువు ఆయన. ఈ ఆరోపణలో ఈ ఆరోపణ మొదటిసారి వచ్చింది కాదు, వైవి సుబ్బారెడ్డి అని టీటీడీ చైర్మన్గా నియమించినప్పుడు వచ్చిన ఆరోపణలు ఇవన్నీ కూడా. అప్పుడు మీడియా మొత్తం దుమ్మెత్తి పోసింది, ఆ రోజు ఎవ్వడం మాట్లాడలా. ఇదే సుబ్బారెడ్డి దాన్ని 800 ఎందుకు ఉందా దర్శనం, అది సుప్రభాతానికి దీనికి సంబంధించింది, 800 ఉంది, 2000 చేసేయి, 3000 చేసేయి, 10000 చేసేయి, వచ్చినాడు వస్తాడు పోయినాడు పోతాడు, టీటీడీ చైర్మన్గా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. ఏ రోజైనా స్పందించాం మనం, స్పందించలా. ఏ రోజు మాట్లాడాలి మనం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినట్టు లేదు, మాట్లాడలేదు కూడా. ఆఖరికి నిన్ను ఒకనొక సందర్భంలో 2021 కోవిడ్ ముందు అనుకుంటా, కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు కాదు 2021 కోవిడ్ తర్వాత, కోవిడ్ తర్వాత ఎన్ఆర్ఐలు, కొంతమంది ఎన్ఆర్ఐలు పేర్లు చెప్పలే కానీ కొంతమంది ఎన్ఆర్ఐలు మనవాడితో ఒక జూమ్ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. అంటే ఈయన పెద్ద మేధావు కదా, మీరు రండి జూమ్ మీటింగ్కి, మీరు పెద్ద మేధావు కదా, ఇక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు తీసుకున్నాడు అప్పుడే నడుస్తుంది ఏది, ఈ మూడు రాజధానులు ఇష్యూ పెద్దగా బాగా నడుస్తుంది అప్పటికి కూడా, ఇక మూడు రాజధానులు అన్నాడు, తీసుకునే నిర్ణయాలు ఇవి, ప్రత్యేక హోదా అన్నాడు, వీటన్నిటిపైన మీరేం సమాధానం చెప్తారు, మీ విశ్లేషణ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, పరిపాలన ఏ విధంగా ఉంది అని అడగడానికి ఒక జూమ్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి మనం అడిగితే, ఇప్పుడే కదండి వచ్చేది ముఖ్యమంత్రి కొత్త కదండి, నేనేం మాట్లాడనండి, చూద్దాం రాను రాను అనుభవం వచ్చింది, సీనియారిటీ వచ్చింది, ముఖ్యమంత్రి పదవి కొత్త కదా, మన చేపలే మనం మాట్లాడకూడదు అన్నాడు, అయిపోయాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకున్నారు, అప్పుడు మాట్లాడలా, డైరెక్ట్గా చెప్పేస్తాడు నేను మాట్లాడినండి అంటాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సుస్సు పోయేసుకుంటాడు, మాట్లాడు మనిషి మంచోడే కాదని అట్లా, మేము మనిషి మంచోడే కానీ బానిస అంతే, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కట్టు బానిస, ఏం చేస్తాం కర్మ అంతే, మేధావులు అందరూ మేధావులే, ఈయన మేధావి పెద్ద మేధావి, మేధావే తెలివితేటలు ఉంది, వాగ్దాటం ఉంది, మాట్లాడగలుగుతాడు ఏ విషయం పైన కానీ, కూలంకుశంగా గంటల గంటల కూర్చొని మాట్లాడేస్తాడు. కానీ ఆ మేధావుతనాన్ని అంతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే రామోజీరావు గారి పైన కేసు వేయడం అనుకో, లేదంటే రామోజీరావు గారి గురించి మాట్లాడడం అనుకో, లేదంటే ఒక మందు బాటిల్ ఇచ్చేసి, ఏదైనా ఒక బాటిల్ ఇచ్చేసి వాటి రేట్ల గురించి చెప్పమంటే చక్కగా చెప్పేస్తాడు. మేధావి తను తెలివితేటలోనే లేవన్నట్ల, గొప్ప వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, నేను ఆయనే కించపరచట్లేదు, ఆయనే అవమానించట్లేదు, గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ ఏం ఉపయోగం, ప్రజలకు ఉపయోగపడని తెలివితేటలు, ప్రజలకు ఉపయోగపడని మేధావితనం దేనికి, దండకు కదా నాలుగు తీసుకోవడానికి పనిచేయదు. నువ్వు ఒక మేధావుగా నీ అంతటినీ ముద్ర వేసుకున్నప్పుడు ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పాలి, అంటే ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పాలి. ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానిపైన వివరించి, ఇగో ఈ నిర్ణయం వల్ల ప్రజలు నష్టపోతారని చెప్పేసి అని ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, ఇదిగోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, దీనివల్ల మీరు ఇలా నష్టపోతారో, ఈ నిర్ణయాన్ని ఇప్పుడే వ్యతిరేకించండి, లేదంటే మీ జీవితం నాశనం అయిపోతాయని ఇంకోటనో ఇంకోటనో మనం చెప్పగలగాలి. మేధావులుగా మన పైన మనమే ముద్ర వేసుకున్నాం కాబట్టి, స్వయం ప్రకటిత మేధావులుగా మనకు మనం పరిచయం చేసేసుకున్నాం కాబట్టి అదన్నా చెప్పగలగాలి, అదన్నా చెప్పే ఓపిక ఉండాలి మన దగ్గర. ఇంకో ఇది తప్పు ఇది రైట్, వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, ఎంపీగా చేశారు, ఏళ్ళ తరబడి రాజకీయాల్లో ఉన్నారు, ప్రభుత్వం ఏ తీసుకునే నిర్ణయాలు తెలుసు, ఇచ్చే జీవోలు తెలుసు, వాటి సారాంశాలు తెలుసు, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అన్నీ తెలుసు మీకు, బడ్జెట్ కూడా తెలుసు మీకు, అన్నిటిపైన అన్ని విశ్లేషించుకుంటారు కదా, అన్నీ చదువుకుంటారు కదా నీట్గా, ప్రతి అంశం పైన పట్టుంది కదా, మాట్లాడగలిగే శక్తి ఉంది కదా, అంటే సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగే ఇది ఉంది కదా మన దగ్గర, చెప్పాలి.
మన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి బంద్ చేయడానికో, రాజశేఖర రెడ్డిని పొగడ్డానికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని విమర్శించడానికో ఉపయోగించకూడదు. ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగించాలి. దాన్ని మేధావితో అని అంటారు. అడదండంగా తలాతోక లేకుండా వచ్చేసి నీకు ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి, నీకు సుబ్బారెడ్డికి జరిగిన సంఘటన తీసుకొచ్చేసి, మీ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజల ముందు రుద్దేసే ప్రయత్నాలు చేయకూడదు. ఇది ముఖ్యం. మనకి ఇంత పెద్ద విషయాల్లో మనం ఎలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు. వచ్చి లేగ్గా మనం కామెంట్లు చేసేకూడదు. ఇదే మొదటిసారి కాదు. మొదట్లో నేను మీ వీళ్ళందరికంటే వండవాళ్ళ అరుణ్ కుమార్ని నేను ఎక్కువగా అభిమానించేవాడిని. బాగా మాట్లాడతాడరా, మాట్లాడే విధానం సామాన్యుడు వాడికి భాషలు, అంటే సామాన్యుడు ఎట్ట మాట్లాడతాడో అట్ట మాట్లాడతాడు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సామాన్యుడికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. చెప్పే విధానం కూడా సామాన్యుడికి ఈజీగా కనెక్ట్ అవుద్ది. కానీ ఏం ఉపయోగం? అంత పెద్ద మేధావి ఏం ఉపయోగం అంటున్నా? ఉపయోగం ఏమి ఉండదు. కేవలం ఒక పార్టీకి, ఒక జగన్మోహన్ రెడ్డికో లేదంటే రాజశేఖర రెడ్డికో వాళ్ళ కుటుంబానికి సేవలు చేయడానికి తప్పితే ప్రజలకు పనికొచ్చే తెలివితేటలు అసలు ఉండనే ఉండవు. మాట్లాడడం తెలివితేటలు లేకపోతే మాట్లాడటం, లేదంటే మీరు సింపుల్గా ఒక క్వశ్చన్ బగ్గుర్తు పెట్టుకోండి. ఎవడైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక ఈ వీడియో చూసే వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం బాధితులు చేతిలో పట్టుకొని వచ్చి దీని రేట్ ఎంత, ఇది ఇంతకు తయారవుద్ది, ప్రభుత్వం ఇంతకు అమ్ముతుంది, సామాన్యుడి దగ్గర ప్రభుత్వం ఇంత దోచేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి 100 రూపాయలు ఉన్నదాన్ని 2 నెంతలు రేట్లు పెంచి అమ్మినా సరే ఏ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ నోటు నుంచి మద్యం అనే పదం రాలేదు. ఎందుకు రాలేదంటారు? దాని గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుద్ది, ప్రజల్లో కదొక బ్యాడ్ ఒపీనియన్ అవుద్ది, అంటే చెడుగా ఎల్లుద్ది అనే ఉద్దేశంతోనే కదా మాట్లాడలేదు. 2, ఇంకా 3 రాజధానులు ఉన్న రాజధాని నాశనం చేసి 3 రాజధానులు అన్నాడు. ఏమైనా ఉపయోగం ఉందా? చేయగలిగాడా? చేయలేదు. ప్రత్యేక హోదా అన్నాడు, 25 MPలు ఏమన్నా తడికట్లు అక్కొచ్చేస్తా అన్నాడు. రాజ్యసభతో కలుపుకుంటే 31 ఏమైంది? అడగగలిగాడా? లేదు. ఇంకా ప్రతిసారి పెద్ద పుస్తకం పట్టుకొచ్చి ఇన్ని చిత్తుకాయితలు పట్టుకొస్తాడు, ఇన్ని ఒక 5-6 కేజీలు చిత్తుకాయితలాగా ఉంటాయి, అన్ని పట్టుకొస్తాడు. అన్ని పట్టుకొచ్చి ఒకటి 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 చదివినిపించేస్తాడు. ఇది అలాగా, ఇది ఇలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా అని చెప్పేసాను. 5 ఏళ్ళు పోలవరం అనే ప్రస్తావన తీసుకురాలపోయాడు. అడగగలిగావా? పని కనీసం అడగగలిగావా? మీలాంటి వ్యక్తులు కనీసం అప్పట్లో అడిగనే ఉంటే ఎంతో కొంత పనులు ముందుకెళ్ళాయేమో. మొత్తానికి గాలికి వదిలేసాం మనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే దాడులు, కార్యకర్తలు మాట్లాడితే కేసులు. పోనీ మీలాంటి వాళ్ళకి ఏం పోయే కాలం? మీరు ఆ కుటుంబానికి విధేయులే కదా. మీరు ఒక మాట మాట్లాడినంత మాత్రం జగన్మోహన్ మిమ్మల్ని కొట్టాడు, చంపాడు. అవునా? మన గతంలో మాట్లాడిన మాటలు, గతంలో చేసిన చేష్టలు చేస్తే ఇలాగ ఉంటుంది. ఈ వీడియో కూడా నేను అనుకోవడం ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు వీడియో అయితే కాదనుకుంటున్నాను, నేను అనుకోవడం అనుకుంటున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ని బూతులు తిట్టించడానికే సాక్షి కూడా ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి వేసేయడని నా డౌటు. నేను అనుకుంటున్నా అలాగా. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2 నిమిషాలు మాట్లాడు, 3 నిమిషాలు మాట్లాడు, 1 నిమిషం మాట్లాడు ఆపేసే వ్యక్తి కాదు. మొదలెట్టాడంటే ఆకలేసేదాకా మాట్లాడతాడు. టిఫిన్ చేసి మొదలెడతాడు, టిఫిన్ చేసి మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేసేంత వరకు నాన్ స్టాప్గా మాట్లాడతాడు ఉండవల్లి అరుణ్ కుమార్. నాకు బాగా తెలుసు. కేవలం సాక్షివుడు జగన్మోహన్ రెడ్డి అనుకోపోని ఉండవల్లి అరుణ్ కుమార్ని బూతులు తిట్టించడానికే ఈ వీడియో తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరూ ఎలాంటి సందేహం లేదు. నేను అనుకుంటున్నాను అలాగే, ఇప్పుడు కూడా కాదనుకోను, ఎందుకంటే ఎత్తికాను. కానీ మరి ఇప్పుడు మాట్లాడా, గతంలో మాట్లాడిన వీడియోనా తెలియదు. కాకపోతే ఏంటంటే సర్టిఫికెట్ ఇచ్చేసాడు వైవి సుబ్బారెడ్డి, అతనికంటే పెద్ద హిందూ అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చాడు చూసారా. అందుకు నేను మాట్లాడిన ఇవన్నీ చెప్పుకొచ్చింది. అందుకే మనోడు పెద్ద పనోడు, పెద్ద మేధావి. మనోడు మేధాశక్తి మామూలు శక్తి కాదు, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు చదువుకున్నాడు ఎంత గొప్ప అయితే ఉంది, ఎంత చదువుకోలేనాడు ఎంత గొప్ప స్థాయిలోనో వృధానే. అది తెలిసింది ఒకటే ఉంటుంది, అంతకుమించి తెలియదు. చదువుకున్న వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడికి అన్ని విషయాలపైన పట్టంత కానీ ఉపయోగం ఉండదు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా
అన్ని విషయాలపైన పట్టు ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడగలరు, ప్రజలకు వివరంగా చెప్పగలిగే కెపాసిటీ ఉంది, కానీ ఏం ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని వీళ్ళిద్దరిని విమర్శించడానికి తప్పితే దేనికి పనిచేయదు, పనిచేయదు కాదు, దేనికి పెద్దగా వాడవు. జగన్మోహన్ రెడ్డి భజన, రాజశేఖర రెడ్డి భజన, రాజశేఖర రెడ్డి గారిని పొగడం అంటే స్టేజ్ ఎక్కేసి ఇంకెవరు కూర్చున్న వాళ్ళకి కదలవసలేదు, ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 రాత్రి 12 గంటలకన్నా మాట్లాడేస్తాడు ఓపిగ్గా. ఇంకా భోజనం కట్ట చేయడం, ఇంకా అన్నం మానేస్తాడు, నీళ్ళు మానేస్తాడు తాగడం, ఏకదాటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు అంతే. కాబట్టి ఏంటంటే ఉండవాలి అరుణ్ కుమార్ గారు, దయచేసి ఇప్పుడైనా వచ్చి స్పందించండి. నేను ఇందాకే చెప్పాను, ఈ వీడియో నేను ఇప్పుడు అనుకుంటలేదు. ఒకవేళ ఇప్పుడు అనుకుంటే కనుక స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మనసులో భావాలు చెప్పేశారు అనుకుంటాం. ఒకవేళ ఇప్పుడు కాకపోతాను కనుక ఖచ్చితంగా వచ్చి స్పందించండి. ఒక హిందువుగా, పోనీ హిందువుగా కూడా వద్దు, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, స్వయం ప్రకటిత మేధావిగా వచ్చి స్పందించండి.